హలో భయ్య, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయితే అయిపోయింది మనం వీడియో అయితే చేసి. ఈరోజు వచ్చేసరికి కొంచెం స్పెషల్ వీడియో అనమాట. ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే. ఫస్ట్ అయితే మనం భీమవరం అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇదే చూసారు కదా మీరు, ఇదే చేతక్ షోరూమ్ అనమాట. ఇది ఎంట్రన్స్ భీమవరం. అండ్ మీరు సరౌండ్ భీమవరం సరౌండింగ్స్లో చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి భీమవరంలోనే అవైలబుల్ అయితే ఉంది చేతక్ షోరూమ్ అనేది. అండ్ ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చిన రీజన్ వచ్చేసరికి ఈ రెండు డబ్బాలను అయితే మనం అన్బాక్స్ చేయడానికి అయితే వచ్చాం. దీంట్లో వచ్చేసరికి మనకి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్కి అయితే ఉన్నాయన్నమాట. బజాజ్ నుంచి అయితే మనకి కాల్ అయితే వచ్చింది భయ్య, ఎలక్ట్రిక్ స్కూటర్ని అన్బాక్స్ చేయమని రమ్మన్నారనమాట. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఇలాగే సపోర్ట్ అయితే చేయండి, ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. అండ్ అలాగే నేను షోరూమ్కి అయితే రీచ్ అయితే అయిపోయానమాట. రీచ్ అయిపోయిన తర్వాత మనకి మేనేజ్మెంట్ అయితే రీచ్ అయ్యారు. అండ్ తర్వాత మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేసామన్నమాట. అండ్ ఫస్ట్ మనం ఒక బాక్స్ని అయితే అన్బాక్స్ అయితే చేసాం. అంటే ఏం లేదు, కటింగ్ అయితే చేసాం అనమాట ఉన్న స్ట్రిప్స్ని. తర్వాత మనం అన్బాక్స్ అయితే చేసాం. అండ్ తర్వాత ఉన్న కవర్స్ని అవన్నీ పీకేసామన్నమాట. అండ్ ఫస్ట్ ఉన్న బాక్స్లో వచ్చేసరికి బ్లాక్ కలర్ బైక్ అయితే ఉంది, బ్లాక్ కలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందన్నమాట. అండ్ రెండో బాక్స్లో వచ్చేసరికి బ్లూ కలర్ స్కూటర్ అయితే ఉంది. ఫస్ట్ ఈ స్కూటర్ మొత్తం ఫుల్గా అయితే చూడండి, ఫుల్ ర్యాపింగ్ అన్వ్రాపింగ్ అయితే చేస్తాను. ఒకసారి మొత్తం అన్వ్రాపింగ్ అయితే చేస్తాను చూడండి. ఈ స్కూటర్కి చాలా ప్రొటెక్షన్స్ అయితే ఉన్నాయి, కవర్ అయితే ఇవన్నీ గేర్ బెలూన్స్ ఇవన్నీ కూడా అయితే దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. స్కూటర్కి ఏమీ కాకుండా అయితే చేశారు. అండ్ చూసారు కదా మనకి దీంట్లో వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అయితే ఉందన్నమాట. ఎస్పెషల్లీ బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఇప్పుడు మ్యూజిక్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను, తర్వాత మీకు స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ అన్బాక్సింగ్ అయితే ఎంజాయ్ అయితే చేయండి. చూసారు కదా భయ్య, మన దగ్గర వచ్చేసరికి టూ స్కూటర్స్ అయితే మనకి అన్బాక్స్ అయితే చేసామన్నమాట. ఒకటి వచ్చేసరికి బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి బ్లూ అనమాట. నాకైతే ఎస్పెషల్లీ బ్లాక్ అయితే చాలా బాగా నచ్చింది, బ్లూ కూడా బాగుంది. దీంట్లో వచ్చేసరికి ఓవరాల్గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి బ్లూ, ఇంకోటి వచ్చేసరికి రెడ్, ఇంకోటి వచ్చేసరికి మనకి కొంచెం క్రీమిష్ కలర్లో అయితే ఉంటుంది, గోల్డెన్ కలర్ అనమాట. అది కూడా మనకి గర్ల్స్కి అయితే బాగుంటుంది మెయిన్గా. రెడ్ కలర్ అయితే వీళ్ళైతే బుకింగ్స్ అయితే తీసుకోవట్లా, చాలా బాగుంటుంది రెడ్ కలర్ అయితే. ఫస్ట్ మనం బ్లాక్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేద్దాం అనమాట. ఫ్రంట్లో మనకి డిఆర్ఎల్ అయితే ఇచ్చారు రింగ్ లైట్లో, చాలా బాగుందని చెప్పాలి. ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉంది. అండ్ అలాగే ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఎల్ఓ వీల్స్ అయితే చూడొచ్చు మీరు. అండ్ లుక్ అయితే మనకి చాలా క్లాసిక్ అయితే ఉంది. అండ్ బ్లాక్ కలర్ ఫినిష్లో చాలా బాగుందని చెప్పాలి ఈ స్కూటీ అయితే. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది భయ్య ఈ స్కూటీది, ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు, చాలా సాలిడ్గా అయితే ఉంది. అండ్ మెయిన్గా బ్లూ కలర్ దాంట్లోకి అయితే వద్దాం, చూడొచ్చు మీరు లుకింగ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తర్వాత చూపిస్తాను, ఎందుకంటే దీంట్లో అయితే ఇంకా బ్యాటరీ అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. కీస్ అయితే ఇవి ఇలాగైతే ఉంటాయి, ఇవి లేకపోతే మీకైతే బైక్ అయితే రన్ అయితే అవ్వదు అనమాట.
చూడొచ్చు మీరు దాని మీద ఒక బటన్ అయితే ఇచ్చారు. ఇంకా నా ఫ్రంట్లో ఎల్ఈడి లైట్స్ లుక్స్ అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు బై. టెక్నికల్ స్పెక్స్ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. అండ్ ఫుట్ రెస్ట్ అయితే చూడొచ్చు మీరు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది చెప్పాలి. వేరే స్కూటీస్లో అయితే ఇటువంటి ఫుట్ రెస్ట్ని అయితే మనకు ప్రొవైడ్ అయితే చేయరు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ అలాగే లేడీస్ ఫుట్ రెస్ట్ ఉంది, అది కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఎక్కడ కూడా మీకు చీప్ బిట్స్ అనేవి కనపడవు, అన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఫ్రంట్లో చూడొచ్చు మీరు కొంచెం స్పేస్ అయితే ఉంది. అక్కడ చూడొచ్చు మీరు అన్లాక్ అదే పవర్ బటన్ అనమాట. లాక్ అన్లాక్ అనేది పవర్ బటన్ అనమాట. మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇది వేరే కలర్ అనమాట. దీంట్లో చూడండి మీరు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓడోమీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, అండ్ రేంజ్ ఎంత వెళ్తుంది ఇదంతా ఉంటుంది అనమాట. అండ్ మనకి టైం ఉంటుంది, మొత్తం అంతే ఉంటాయి. అండ్ మనకి కొన్ని రైడ్ మోడ్స్ అయితే ఉన్నాయి. రైడ్ మోడ్ ఇంకోటిసరికి రివర్స్ ఉంది. ఇంకా మనకి టర్న్ సిగ్నల్స్ అనేవి లెఫ్ట్లో కావాలంటే లెఫ్ట్లో ఇచ్చారు, రైట్లో కావాలంటే రైట్లో ఇచ్చారనమాట. ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పాలి. అండ్ మీరు ఒకవేళ డిక్కీ ఓపెన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఉన్న బటన్ని ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తే రియర్లో డిక్కీ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఛార్జర్ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసరికి 3-pin ఛార్జర్ అనమాట. ఇక్కడ మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగా సోరల్గా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్బాక్సింగ్ అండ్ అలాగే ఇనీషియల్ ఇంప్రెషన్స్. అయితే ఈ స్కూటర్ గురించి నేను వేరేగా రివ్యూ అయితే చేస్తాను, కన్ఫామ్గా చేస్తాను, వెయిట్ చేయండి. అండ్ అలాగే ఇంకా చాలామంది చాలా బైక్స్ రివ్యూస్ అయితే అడుగుతున్నారు, నేను కన్ఫామ్గా చేస్తాను, కొంచెం అయితే టైం ఇవ్వండి. ఇక్కడ మనకి స్టాక్ అయితే ఇంకా అవైలబుల్గా లేదు. R15 కానీ యమహా MT15 ఇవన్నీ కూడా మనకి ఇంకా రాలేదన్నమాట. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా, ఎందుకంటే నాట్ సబ్స్క్రైబ్డ్ చాలామంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవాళ్ళు చాలామంది తక్కువ అనమాట. 96% వరకు నాట్ సబ్స్క్రైబ్డ్ మెంబర్స్ అయితే ఉన్నారనమాట. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి మన తెలుగు కమ్యూనిటీ ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. అండ్ నేను ఈ అన్బాక్సింగ్కి పిలవడానికి కూడా కారణం మీరే, ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఇక్కడ వరకు అయితే వచ్చానమాట. సో ఇదిగే సోరల్గా బజాజ్ చేత ఎలక్ట్రిక్ స్కూటర్ అన్బాక్సింగ్ వీడియో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఇంకో వీడియోలో అయితే కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.